ఓం శ్రీ గురుభ్యో నమః. సంగీత నిలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా సంగీత జ్ఞానం కలగాలని కోరుకుంటూ మీ శ్రావ్యలక్ష్మి విరమణాచారి. ఈరోజు నేను ఇంతవరకు వయలిన్పై అలంకారాలు ధ్రువమాట్య రూపక జంపే త్రిపుడు తాళం వరకు కూడా నేను తెలియజేశాను. అటతాళం అన్నిటికంటే కూడా అటతాళంలో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే అటతాళం యొక్క స్వరగమనం ఎలా ఉంటుందంటే, ఒక అటతాళం నిజానికి అటతాళం ప్రతి ఒక్క తాళం స్వతహాగా ఒక జాతిని కలిగి ఉంటుందని నేను అటతాళ అలంకారముల గురించి చెప్పినప్పుడు చెప్పాను. అటతాళం ఖండజాతి లఘువుని కలిగి ఉంటుంది స్వతహాగా. ఖండజాతి లఘువు అనేటప్పుడు ఖండజాతి అనప్పుడు ఐదు అక్షరముల కాలము లఘువులో ఉంటుంది. ఐదు అక్షరముల కాలంలో ఏవి కూడాను పుడక్షరాలు లేకుండా, అంటే దానికే హ్రస్వాక్షరాలు అంటారు, అంటే ఒక్కొక్క అక్షర కాలం కాకుండా దీర్ఘాక్షరాలు ఉంటాయి ఇందులో. అవేంటంటే సరిగా సారీగా. ఈ స్వరగమనం అనేది చాలా విచిత్రంగా ఉంటుంది, గమ్మత్తుగా ఉంటుంది అన్నమాట. ఇది చాలా ముఖ్యమైనటువంటిది అలంకారాలన్నింటిలో. ముందుగా ముఖ్యంగా వయలిన్ వాయించే విద్యార్థులకు కమాన్ యొక్క సాధన. ఇప్పుడు నేను మెట్రోనోమ్ పెట్టుకొని నేను ఈ అలంకారం నేను 3 స్పీడ్స్ కూడా వాయించి వినిపిస్తాను. ఎందుకంటే దీర్ఘాక్షరాలు వచ్చేటప్పుడు ఆ దీర్ఘస్వరాలే వాయించాలి కమాన్లో. ఇందులో ఒక హ్రస్వాక్షరం, ఒక దీర్ఘ, రెండు దీర్ఘాక్షరాలు మొదటి లఘువులు ఉంటాయి. రెండవ లఘువులో ఒక దీర్ఘాక్షరం, ఒక హ్రస్వాక్షరం, మరొక దీర్ఘాక్షరం ఉంటుంది. అంటే ఒక అక్షర కాలం తర్వాత రెండు స్వరాలు రెండే అక్షరముల కాలం చెప్పుకుని ఉంటాయి. రెండవ లఘువులో మొదట రెండు అక్షరాల కాలం ఉంటుంది, తర్వాత ఒక అక్షర కాలం ఉంటుంది, తర్వాత రెండు అక్షరముల కాలం ఉంటుంది. ఇలా రెండు లఘువుల్లో స్వరాల యొక్క అక్షర కాలం దీర్ఘాక్షరాలు మారిపోతాయి. అది ఒక గమ్మత్తైనటువంటి స్వర సంచారం. అది వయలిన్ ముఖ్యంగా బౌ మూమెంట్కి చాలా ఉపయోగకరమైనటువంటి ఎక్సర్సైజ్. ఇది ఎవరైతే కరెక్ట్గా ఇటువంటి స్వరగమనం నేర్చుకుంటారో వాళ్ళకి కమాన్ మీద ఒక గ్రిప్ వస్తుంది అన్నమాట. అలాగే స్వర సంచారంలో కూడా అది చాలా ఒక పట్టు వస్తుంది. అందుకే అలంకారాలు అన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటిది. దాన్ని ఎవరూ సరిగ్గా పట్టించుకోరు. ఎవరైతే దాన్ని ఒక క్రమ పద్ధతిలో సరైనటువంటి విధానంలో నేర్చుకుంటారో వారికి వాళ్ళు మునుముందు నేర్చుకోవాల్సినటువంటి పాఠాలన్నీ కూడా చాలా సులువుగా ఉంటాయి. పైకాలంలో వాయించేటప్పుడు దీర్ఘాక్షరాలు పొడిస్వరాలు, దీర్ఘాక్షరాలు పొడిస్వరాలు ఇలాంటి గమనాలు వచ్చేటప్పుడు మాత్రం ఈ అలంకారం ఎవరైతే బాగా సాధన చేసుకుంటారో వాళ్ళకి అది సులువు అవుతుంది. అందుకే ఈరోజు నేను ఈ అటతాళ అలంకారం నేను ఈ మధ్యకాలంలో ఆన్లైన్ క్లాసుల్లో బిజీగా ఉండడం వల్ల నేను ఎవరికి లెసన్స్ అన్ని తెలియజేయలేకపోయాను. ఇప్పుడు నేను ఈ అటతాళ అలంకారం శంకరాభరణ రాగంలో 3 కాలంలో నేను మెట్రోనోమ్ పెట్టి మీకు ఆ టెంపో టైమింగ్ తెలియడం కోసం 3 కాలంలు మెట్రోనోమ్ పెట్టి నేను వాయిస్తాను. స్వరం ఏంటంటే నేను అందరికీ తెలిసే ఉంటుంది, సరిగా సారిగా మా మా రిగా మా రిగా మా పాప. ఇదే సంచారంలో మొత్తం ఎక్సర్సైజ్ అంతా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ మెట్రోనోమ్తో పాడినట్టయితే ఎలా ఉంటుందో ఒకసారి ఒక వరుస ఒక ఆవృతం పాడి ఆ తర్వాత మీకు వాయించి వినిపిస్తాను. సరిగా సారిగా మా ఇలా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ స్పీడ్
ఇప్పుడు సెకండ్ స్పీడ్. Third speed. గమన సాధన కోసం ఎన్నో స్వరగమనాలు అనేవి దీర్ఘాక్షరాలతో కూడుకున్నటువంటి స్వరగమనాలు సాధన చేయవచ్చు, ప్రాక్టీస్ చేయవచ్చు. అవి చాలా బేసిక్లో చాలా ఉన్నాయి అటువంటి సంచారాలు. అందులో ఉదాహరణకి ఒకటి రెండు చెప్తాను. ఇలా రకరకాలుగా మనం స్వరఖండన చేస్తూ దీర్ఘాక్షరాలను మార్చుకుంటూ ఎన్నో రకాలైనటువంటి ఈ వాల్యంలో బేసిక్స్ కేవలం కమాన్ ఎక్సర్సైజ్లు, ఫింగర్ ఎక్సర్సైజ్లు ఎన్నో ఉన్నాయి. ఇటువంటి సాధనలు విద్యార్థులు చాలా వరకు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే అలంకారాలు చాలా ముఖ్యమైనటువంటివి. అలంకారాలు పెర్ఫెక్ట్గా ఎవరైతే మూడు కాలంలో ఎవరైతే సాధన చేస్తారో వారికి మంచి కమాన్లోను ఫింగరింగ్లోను కూడా మంచి పట్టు వస్తుంది. అందుకే ఈరోజు నేను ఈ వీడియో చేశాను. ఇప్పటిదాకా వీడియో వీక్షించినటువంటి మీ అందరికి కూడాను, విద్యార్థులందరికీ కూడాను గురుభక్తి, దైవభక్తి, సంగీతంపై సాధన, తపస్సులా సాధన చేసినటువంటి వారు విద్యార్థులకు సంగీత జ్ఞానం తప్పకుండా కలుగుతుంది. అటువంటి వారికి సంగీత జ్ఞానం కలగాలని కోరుకుంటూ మీ శ్రీరామ లక్ష్మీ వీరమణాచారి. ఓం శ్రీ సాయిరాం.